పత్తిలో గులాబీ రంగు పురుగు సమస్య మళ్ళా తీవ్రమైంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పంట చివరిలో వచ్చేది, ఈ సంవత్సరం పంట మొదట్లోనే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పత్తిలో మాత్రమే వచ్చే ఈ పురుగు బీటీ పత్తికి తట్టుకునే శక్తి పెంచుకోవటం వల్ల సమస్య చాలా ఉధృతమైనది. మనం గులాబీ రంగు పురుగుని నివారించుకోవాలనుకుంటే ప్రతి పొలంలో కూడా డెల్టా ట్రాప్స్ అని దొరుకుతాయి. డెల్టా ట్రాప్స్ పెట్టుకోవటం వల్ల మగ పురుగులని ఆకర్షించి వాటిని చంపేయచ్చు. అవి చనిపోతే కానీ ఆడపురుగులు ఉన్నా గుడ్లు పెట్టవు కాబట్టి మనకి వాటి సంఖ్య తగ్గించుకోవచ్చు. అట్లాగే పూత దశలో ఉన్నప్పుడు వేప కషాయం కొట్టుకోవడం వల్ల మీకు ఒకవేళ పురుగులు గుడ్లు పెట్టినా లేకపోతే చిన్న చిన్న లార్వాలు ఉన్నా కానీ వెంటనే చనిపోతాయి. ఇవి పువ్వు దశలోనే పువ్వులోకి వెళ్ళిపోయి తర్వాత లోపల కాయ లోపల పెరిగి తినేసి బయటకు వస్తాయి. కాబట్టి కాయ దశలో ఉన్నప్పుడు బయట నుంచి స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ ఏవి కూడా దీని మీద పనిచేయవు. అట్లాగే పంట అయిపోయిన వెంటనే లేకపోతే పంట ఉన్నప్పుడు కూడా గుడ్డి పత్తిని చూస్తే కినా ఈ పంటతో ఈ వీటితో దెబ్బతిన్న పత్తి కానీ లేకపోతే దాంట్లో నుంచి కింద రాళ్ళు పట్టిన ప్యూపాలు కానీ ఉంటే మీరు వెంటనే తీసి తగలబెట్టేయాలి. అవి ఉండటం వల్ల మళ్ళా సీజన్కి వస్తాయి. ఈ నెలలో ఏదైతే జూలై నెలలో మనకి ఇప్పుడు గులాబీ పురుగు సమస్య మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవి పెట్టిన గుడ్ల వల్ల నుంచి వచ్చే పురుగులు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మళ్ళీ వర్షాలు పడగానే చాలా విపరీతం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్త తీసుకుంటే కనీసం నెక్స్ట్ ఫేజ్లో ఇవి వచ్చేదాన్ని నివారించుకోవచ్చు.